సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఇకపై గ్రాడ్యుయేట్లకు కనీస వేతనం 19,000. గ్రాడ్యుయేట్లు, రోజువారీ కూలీలు, క్లర్కులు, సూపర్వైజర్లకు ఇలా పలు రంగాల్లో పనిచేస్తున్న వేతన జీవులందరికీ గొప్ప శుభవార్తను అందిస్తూ 3 ఏళ్ల కిందట ఢిల్లీ గవర్నమెంట్ జారీ చేసిన నోటిఫికేషన్ను అమలు చేయాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలను జారీ చేసింది. దీనితో ఇకపైన గ్రాడ్యుయేట్లకు కనీస వేతనం 19,000 కానుంది. 2017 సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వం వివిధ రంగాల్లో కార్మికులకు 37% ఇంక్రిమెంట్ను పెంచుతూ ఓ నోటిఫికేషన్ను జారీ చేసింది. అయితే ఈ పెంపు వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాష్ట్రంలో అనేక సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో దీనిపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఇలా 2 ఏళ్ల పాటు పెండింగ్లో ఉన్న ఈ కేసుకు చివరికి మోక్షం దక్కింది. తాజాగా 3 మార్చి 2017 నాటి నోటిఫికేషన్ను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇకపై గ్రాడ్యుయేట్లకు కనీస వేతనం 19,572 రూపాయలు అందనుంది. అంతేకాక ఈ కేసుకు వ్యతిరేకంగా నమోదైన అప్పీల్స్ అన్నింటిపైన త్వరగా విచారణ చేపట్టి పరిష్కరించాలని హైకోర్టును సూచించింది. ఇక ఈ విజ్ఞప్తులను వివిధ సంస్థలు, ఫ్యాక్టరీల ఓనర్లు దాఖలు చేశారు. ఈ నోటిఫికేషన్లో అనేక నోటిఫైడ్ జాబ్స్కు కనీస వేతనాలను నిర్ణయించారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు అందుకుంటున్న వేతనాలను పూర్తిగా సవరించారు. నైపుణ్యం లేని కార్మికుడికి నెలకు 14,842 రూపాయలు, సెమీస్కిల్డ్ వర్కర్కి 16,341 రూపాయి, స్కిల్డ్ వర్కర్స్కి 17,991 రూపాయి, అలాగే క్లర్క్లు, సూపర్వైజర్ల పోస్టులలో ఉన్నవారికి కనీస వేతనాలు 10వ తరగతి పాస్ అయితే 16,341 రూపాయి, ఇంటర్మీడియట్ విద్యార్హతకు 17,991 రూపాయలు, డిగ్రీ ఆపై విద్యార్హత ఉన్నవారికి 19,572 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. Peace.